మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఈరోజే తొలి ఏకాదశి. ఈరోజు ఏ సమయంలోనైనా సరే గోవు కనిపిస్తే ఈ ఒక్క మాట అన్నారంటే చాలు, శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి మీకు అంతులేని సంపదను ఇస్తారు. మీ ఇంట్లో ధనం ప్రవాహంలా వస్తుంది. అన్ని బాధలు కష్టాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మరి ఎంతో పవిత్రమైన తొలి ఏకాదశి రోజు గోవు కనిపిస్తే ఏమాట అంటే తిరుగులేని రాజయోగం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తొలి ఏకాదశి రోజు మీకు గోవు కనిపిస్తే మీరు గోవుకు నమస్కరించి 3 ప్రదక్షిణాలు చేసి గోవు ఎదుట ఓం నమో భగవతే గోమాత్రే నమః అని 3 సార్లు అనండి. లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని చదవండి, లేదా చెవిలో చెప్పండి. ఇలా కనుక తొలి ఏకాదశి రోజు చేస్తే మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. మీకు అంతులేని సంపద కలుగుతుంది. అన్నీ బాధలు తీరిపోతాయి. గోమాత యొక్క శక్తి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఒక్క ఆవు ఇంటి ముందు ఉంటే ఏం జరుగుతుందో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. ఒక్క ఆవు మీ ఇంటి ముందు ఉంటే అన్ని దోషాలను పోగొడుతుంది. మీ ఇంట్లోకి వచ్చే ప్రతి కష్టాన్ని తొలగిస్తుంది. అన్ని రకాల సంపదలను మీ ఇంటికి ప్రసాదిస్తుంది. అన్ని రకాల బాధలను పోగొడుతుంది. అన్ని కోరికలను తీర్చుతుంది. అన్ని కార్యాలలో విజయం కలిగిస్తుంది. మంచి సంతానాన్ని ప్రసాదిస్తుంది. సంతానం లేనివారు గోసేవ చేస్తే తప్పక సంతానం కలుగుతుంది. అలాగే ఒక ఆవు మీ ఇంటి ముందు ఉంటే అన్ని శుభాల్ని కలిగిస్తుంది. అన్ని సమస్యల్ని పరిష్కరిస్తుంది. అన్ని రకాల భోగభాగ్యాలను సుఖాలను ఇస్తుంది. ఇంట్లో వారికి అన్ని రకాల జాతక దోషాలను పోగొడుతుంది. ఆవుకు అంత శక్తి ఉంది. అలాగే గోసేవ చేయటం వల్ల డబ్బు సమస్య పోతుంది. కుటుంబ సమస్యలు పోతాయి. వివాహ సమస్య పోతుంది. ఉద్యోగ సమస్య పోతుంది. పిల్లల సమస్యల్ని పోగొడుతుంది. ఉద్యోగ భద్రత కలిగిస్తుంది. రోగాలన్నీ పారిపోతాయి. వ్యాపార సమస్య తొలగిపోతుంది. మానసిక శాంతి కలుగుతుంది. న్యాయ సమస్యలు అనుకూలంగా మారతాయి. ఇన్ని సమస్యలు గోసేవతో తప్పక తీరతాయి. ఇక అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే మీ ఇంట్లో పిల్లలు ఉన్నా లేదా మీకు దిష్టి నరదిష్టి నరఘోష వల్ల అన్ని రకాల చికాకులు వస్తుంటాయి. ఇలా ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీని తీసేయాలంటే అది గోవుకు మాత్రమే సాధ్యం. గోవు తోకతో 3 సార్లు తిప్పివేసుకుంటే దిష్టి మొత్తం పోతుంది. ఎందుకంటే గోవు తోకలో వెంట్రుకలు ఉండటం వల్ల వాటిల్లో మహత్తరమైన శక్తి ఉంటుంది. ఆశీర్వాదం తీసుకున్న వారిలోకి ఆ శక్తి ప్రవేశిస్తుంది. అప్పుడు ఆ మనిషిలోని సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో ఎవరికైనా దిష్టి తగిలితే గోవు తోకతో 3 సార్లు తిప్పివేసుకుంటే చాలు. అలానే ఆవు తోకతో చిన్నపిల్లలకు దిష్టి తీస్తే అన్ని రకాల చెడు శక్తులు మన ఒంట్లో నుండి పారిపోయి ఆ తోక కుచ్చులోని అద్భుత శక్తి మనలోకి ప్రవేశిస్తుంది. దాంతో మనకు అన్ని విజయాలే కలుగుతాయి. అందువల్ల అత్యంత పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు మీరు ఇలా గోవు తోకతో దిష్టి తీసివేసుకుంటే మీకు సకల శుభాలు కలుగుతాయి. అలానే ఆవు గొంతు తాకితే మనలోని పాపాలన్నీ నశించి అత్యంత మహాపుణ్యం వస్తుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. ఇది మన పురాణాల్లో చెప్పిన మాట. ఎవరైతే గోవు గొంతు తాగితే ఆ రోజుతో అతను చేసిన ఎలాంటి ఘోర పాపాలైనా పోయి అత్యంత మహాపుణ్యం వస్తుంది. అలానే ఆవు పేడతో భస్మం తయారు చేసి నుదుటికి పెట్టుకుంటే ఎలాంటి చెడు శక్తులున్నా పోయి మనకు అంతా మంచే జరుగుతుంది. మనపై చేసిన చెడు ప్రయోగాలను తిప్పికొడుతుంది. అంతేకాదు ఆవు భస్మాన్ని తలపై చల్లుకుంటే అన్ని రకాల పుణ్యనదుల్లో స్నానం చేసిన మహాపుణ్యం వస్తుంది. అలానే ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అదేంటంటే ఈ రోజుల్లో పుట్టినరోజు పండుగకు విదేశీ సంస్కృతిని అలవాటు చేసుకొని కొవ్వొత్తులు ఆర్పటం, కేకులు తినటం, అనారోగ్యాల బారిన పడటం చేస్తున్నారు. కానీ ఈ విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎవరి పుట్టినరోజైనా సరే మీరు ఏం చేయాల్సిన పని లేదు. ఆ రోజు ఆవు పాలల్లో బెల్లం వేసుకొని కొంచెం నల్ల నువ్వులు వేసుకుని తాగితే
అలాంటి వారు చిరంజీవిగా జీవిస్తారని మన శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి పుట్టినరోజు మీ ఇంట్లో పూజగదిలో ప్రమిదలో నూనె పోసి దీపాన్ని వెలిగించాలి. తరువాత ఇలా ఆవు పాలల్లో బెల్లం నల్ల నువ్వులు కలుపుకొని తాగితే అలాంటి వారు దీర్ఘ ఆయుష్తో జీవిస్తారు. అంతేకాని కొవ్వొత్తులు ఆర్పటం లాంటివి చేస్తే అశుభం, ఇలా అస్సలు చేయకూడదు. అలానే అనారోగ్యాన్ని కలిగించే కేకులు అస్సలు తినకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలా చేయండి. అలానే గోవుకు మీరు ఏదైనా తినిపిస్తే అది గర్భగుడిలోని అమ్మవారికి మీ చేతులతో నైవేద్యం నోట్లో పెట్టినంత మహాపుణ్యం. కాబట్టి గోవుకు పచ్చిగడ్డిని తినిపించి నీళ్లు తాపించటం చేస్తే వారికి సకల శుభాలు కలుగుతాయి. అలాంటి వారికి స్వర్గలోకం కలుగుతుంది, అన్ని రకాల పాపాలు నశిస్తాయి. ఇక అత్యంత పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు ఎవరైతే గోవుకు పచ్చిగడ్డి, తోటకూర, బెల్లం తినిపించి తౌడుతో కూడిన నీటిని తాపిస్తారో అలాంటి వారికి 1000 జన్మల్లోని పాపాలన్నీ తొలగి అత్యంత మహాపుణ్యం వస్తుంది. అన్ని రకాల సమస్యలు తొలగి సకల శుభాలు కలుగుతాయి, సంతానం కలుగుతుంది, వృత్తియందు నిలకడ, కీర్తి పట్టుదల, ఆత్మవిశ్వాసం, దారిద్ర్యం తొలగిపోతుంది, ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అలాగే తొలి ఏకాదశి రోజు ప్రత్యేకంగా ఒక వ్రతం ఉంది. ఆ వ్రతం చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అదేంటంటే గోపద్మ వ్రతం. గోపద్మ వ్రతం అంటే ఎవరైనా సరే గోశాల ఉంటే ఆ రోజు గోశాలలో బియ్యపు పిండితో పద్మ ముగ్గులు వేయాలి. గోశాల లేకపోతే మీ ఇంట్లో అయినా సరే బియ్యపు పిండితో చక్కగా పద్మ ముగ్గులు వేయాలి. అసలు గోపద్మ వ్రతం పూర్తిగా ఎలా చేయాలో తెలుసుకుందాం. గోపద్మ వ్రతం అనేది చాతుర్మాస సమయంలో గోవులను పూజించటానికి ఏర్పాటు చేసుకున్న వ్రతం. దీనిని సుమంగళి స్త్రీలు ఆషాఢ శుక్ల ఏకాదశి రోజు ప్రారంభించి కార్తీక శుక్ల ద్వాదశి వరకు కొనసాగిస్తారు. గోపద్మ వ్రతంలో భాగంగా గోవులను పూజించటమే కాక పశువులను, పాకలను, కొట్టాలను శుభ్రపరిచి వాటిల్లో అందమైన ముగ్గులు వేసి అలంకరిస్తారు. ఈ ముగ్గుల్లో భాగంగా ఆవును మరియు దూడను గీసి వాటిని 33 పద్మాలతో నింపుతారు. పూజలో భాగంగా ముగ్గు చుట్టూ 33 ప్రదక్షిణాలు చేస్తారు, 33 సార్లు ఆర్కెమిస్తారు మరియు 33 స్వీట్లు దానం చేస్తారు. పశువుల పాక అందుబాటులో లేని వారు ఇంట్లోనే ముగ్గు వేసి పూజా కార్యక్రమం చేస్తారు. ఈ గోపద్మ వ్రతాన్ని 5 సంవత్సరాల పాటు మాత్రమే కొనసాగించి ఆ తరువాత ముగిస్తారు. హిందూ మతంలో ఆవును పవిత్రతకు చిహ్నంగా భావిస్తారు. ఆవును పూజించటం అనేది వైదిక సంస్కృతిలో ఒక భాగం. సమస్త దేవతలు ఆవులో కొలువై ఉంటారని భావిస్తారు. గోపద్మ వ్రతంలో భాగంగా వేసిన ముగ్గుకు పుష్పార్చన జరిపి చక్కెర, స్వీట్లను నైవేద్యంగా పెట్టాలి. వాటి చుట్టూ 33 ప్రదక్షిణలు చేసి 33 సార్లు నమస్కరించాలి. తరువాత ఆవు శరీరంపై 6 మోహినీ దేవతలకు ప్రతిగా వేసిన 6 పద్మాలకు 6 సార్లు నమస్కరించాలి. తరువాత హారతి ఇచ్చి 33 మంది దేవతలకు 33 సార్లు ఆర్కెమివ్వాలి. మళ్ళీ 6 మోహినీ దేవతలకు 6 సార్లు వేరుగా ఆర్కెమివ్వాలి. తరువాత గోపద్మవ్రత కథ చదివి అక్షతలు వేసి పూజలో ఏవైనా అపరాధం జరిగి ఉంటే క్షమించమని కోరాలి. తరువాత స్వీట్లను మొదట సోదరులకు, తరువాత ఇతరులకు దానమివ్వాలి. ఈ వ్రతాన్ని 4 నెలల పాటు క్రమం తప్పకుండా చేయాలి. ఎప్పుడైనా అనివార్య పరిస్థితుల వల్ల 1-2 రోజులు తప్పిపోయినా ఆ తరువాత రోజు పూజ కొనసాగించి అపరాధాన్ని క్షమించమని కోరాలి. ఒకవేళ వరుసగా 7 రోజులు తప్పిపోతే ఆ సంవత్సరానికి వ్రతభంగం జరిగినట్లుగా భావించి ఇక కొనసాగించకూడదు. ఈ మధ్య కాలంలో సమయాభావం వల్ల చాలామంది గోపద్మ వ్రతాన్ని వారానికి 1-2 సార్లు మాత్రమే ఆచరిస్తున్నారు. ఆ తరువాత ఎవరికైనా బ్రాహ్మణుడికి దానమివ్వాలి. గొడుగు కానీ, పాదరక్షలు కానీ తొలి ఏకాదశి రోజు దానమివ్వాలి. ఇలా దానమిస్తే తప్పకుండా అతి త్వరలోనే దారిద్ర్య బాధలన్నీ మీకు తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. పని ప్రారంభించిన దశమి ఏకాదశుల కోసం ఎదురు చూడటం ప్రజలకు అలవాటు. ఏడాది పొడవునా ఉండే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా హిందువులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సర ఆరంభంగా పరిగణించేవారు. ఈ ఏకాదశి ప్రజల్లో ఉండే చైతన్యానికి ప్రతీకగా చెప్తారు. ఆషాఢమాసం శుక్లపక్ష ఏకాదశి నాడే
విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్తాడు. కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. అలా 4 నెలల పాటు ఆయన పనుకొని మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటారు. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాస్య కాలం అంటారు. ఈ రోజు నుండి 4 నెలల పాటు చాతుర్మాస్య దీక్షను ఆచరిస్తారు. ఈ తొలి ఏకాదశి ఎంతో మహిమ కలిగినది మరియు ఎంతో శక్తివంతమైంది. పూర్వం విష్ణుశర్మ అనే భక్తుడు ఆషాఢమాసంలో శ్రీ మహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజించేవాడు. అతను తన ఇంటి ముందు ఉన్న స్థలంలో రకరకాల పువ్వులు వేసి వాటితో శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని, శివపార్వతులను భక్తిశ్రద్ధలతో పూజించేవాడు. ఇలా ఉండగా అతని ఇంటికి కొంత దూరంలో సీతయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అతను చేసేది మొత్తం మోసం. తల్లిదండ్రులను పట్టించుకోడు, సత్యం మాట్లాడడు, ఎవరూ ఇతన్ని నమ్మరు, డబ్బు కోసం ఎలాంటి పనైనా చేస్తాడు, స్వంత వారిని కూడా మోసం చేస్తాడు. కానీ అతను నిత్యం దేవుణ్ణి పూజించేవాడు. అతను కూడా ఆషాఢమాసంలో శ్రీ మహావిష్ణువును పూజించాడు. సీతయ్య ప్రతిరోజు విష్ణుశర్మ ఇంటి ముందు ఉన్న పూల మొక్కల నుండి విష్ణుశర్మను అడగకుండా పువ్వులు కోసుకొని వెళ్ళి ఆ పువ్వులతో శ్రీ మహావిష్ణువును పూజించేవాడు. ఇలా ఉండగా ఆషాఢమాసంలో తొలి ఏకాదశి రానే వచ్చింది. అలా ఆషాఢమాసంలో తొలి ఏకాదశి రోజు అతను అలానే విష్ణుశర్మ ఇంటి ముందు ఉన్న పువ్వులు కోసుకొని శ్రీ మహావిష్ణువును పూజించాడు. ఇలా ఉండగా దురదృష్టం కొద్దీ, కొన్ని రోజులకు విష్ణుశర్మ మరియు సీతయ్య ఇద్దరూ కూడా ఒకే రోజు అకాల మరణం చెందారు. ఇక సీతయ్యను తీసుకుని పోవటానికి యమదూతలు వచ్చారు. విష్ణుశర్మను తీసుకొని పోవటానికి విష్ణుదూతలు వచ్చారు. అలా వారిద్దరినీ తీసుకొని పోతుండగా అదంతా చూసి సీతయ్య విష్ణుదూతలతో ఇలా అంటాడు, ఏంటి ఈ అన్యాయం? నేను ప్రతిరోజు శ్రీ మహావిష్ణువును విష్ణుశర్మ పూజించినట్లే పూజించాను కదా, మరి నాకు నరకం, విష్ణుశర్మకు స్వర్గం ఎందుకు అని నిలదీశాడు. దానికి విష్ణుదూతలు ఇలా అంటారు, చూడు సీతయ్య, నీవు రోజు దొంగ పువ్వులతో పూజ చేశావు, అంటే విష్ణుశర్మ కష్టపడి పండించిన పువ్వులను నీవు సునాయాసంగా కోసుకొని వాటితో దైవారాధన చేశావు. కానీ కష్టం చేసిన వారికే ఫలితం అనేది సత్యం. కాబట్టి నీవు విష్ణుశర్మ పండించిన పువ్వులతో చేసిన పూజా ఫలితం మొత్తం 100% అది విష్ణుశర్మ ఖాతాలో జమ అయ్యింది. నీవు పూజ చేసిన దాని ఫలితం మొత్తం విష్ణుశర్మకు చేరింది. పైగా నీవు ఒక్క మంచి పని కూడా చేయలేదు. జనాన్ని మోసం చేసి అబద్ధాలు ఆడి ధనార్జన చేశావు. భక్తి లేకపోయినా ఒకరిని మోసం చేయరాదు. చేసేవి అన్నీ మోసాలు. మళ్ళీ ఏం తెలియనట్లు దేవుణ్ణి పూజించటం. నీవు మంచితనంగా బ్రతికిన తరువాత చేసే పూజ మాత్రమే దేవుడికి చేరుతుంది. మోసాలు, తల్లిని తండ్రిని నిందించి దేవుడి ముందు నమస్కరించటం వల్ల ఎటువంటి ఫలితం ఉండదు. నీకు ఇంకొకటి చెప్తాను విను. పూర్వం ఒకడు ఒక్క పూజ కూడా చేయకుండా తన మంచితనం పరులకు సహాయం చేసి మానవత్వంగా జీవించి దేవుడి మనస్సును గెలిసి స్వర్గానికి పోయాడు. అతను ఏ రోజు గుడికి పోలేదు, ఒక్క పూజ కూడా చేయలేదు. కానీ సత్యాన్ని నమ్మాడు, నిజాయితీగా బ్రతికాడు. ఎప్పటికైనా అర్థమయ్యిందా సీతయ్య? కాబట్టే నీకు నరకం, విష్ణుశర్మకు స్వర్గం ప్రాప్తించిందని చెప్పి విష్ణుశర్మను పుష్పక విమానం మీద విష్ణుదూతలు విష్ణులోకానికి తీసుకొని పోయారు. ఇక సీతయ్య నరకంలో అనేక శిక్షలు అనుభవిస్తూ బాధలు పడ్డాడు. నిజాయితీగా బ్రతికేవాడు భూమి మీద కష్టాలు అనుభవించినా కూడా చివరకు స్వర్గాన్నే పొందుతాడు. కానీ అసత్యవాది భూమి మీద సుఖాలు అనుభవించినా కూడా చివరకు వారికి ఘోర నరకబాధలు తప్పవు.